నీతి కథలు టీవీ. అనగనగా అనంతపురం అనే ఒక ఊరిలో బంగారయ్య అనే ఒక వ్యక్తుండేవాడు. బంగారయ్య భార్య చాలా సంవత్సరాల క్రిందట చనిపోయింది. భార్య చనిపోయినప్పటినుండి ఒక్కడే జీవనం సాగిస్తున్నాడు. బంగారయ్యకు ఉన్న ఒక్క చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సంపాదిస్తూ ఉండేవాడు. ఒకరోజు బంగారయ్య పొలానికి నడుచుకుంటూ వెళ్తున్న దారిలో రాంబాబు బంగారయ్యతో, ఏంటి బంగారయ్య పొలంకెళ్తున్నావా? నువ్వు తెలిసడుగుతున్నావో తెలియకడుగుతున్నావో, పొలానికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాందా? నేను ఎక్కడికైనా వెళ్ళటానికి బంధువులైనా ఉన్నారా ఏంటి? ఎందుకురా అలా అంటావు? మేమందరం ఉన్నాం కదా, ఇంకెప్పుడు ఎవరు లేరు అనకు. ఏదో మామూలుగా అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు అని. అంతేగాని నిన్ను బాధపెట్టడానికి కాదు. నువ్వంటే నేనెందుకు బాధపెడతానురా? వదిలేగాని, ఇంకేంటి విషయం? నీ పిల్లల సంగతేంటి? వాళ్ళ చదువులు పూర్తయ్యాయా? చదివిస్తున్నానురా. వాళ్ళ చదువుకి బాగా డబ్బులు ఖర్చవుతున్నాయి, అప్పులు చేస్తున్నాను. వాళ్ళను చదివించటం కష్టమే నా సంపాదనతో, కానీ వాళ్ళ బ్రతుకులు నాలాగా కాకూడదనే నా బాధ. పోనీలే, నీకు ఇంకా ఎన్ని రోజులు కష్టాలుండవులే, మంచి రోజులు వస్తాయి. మీ పిల్లలు ఒక మంచి స్థాయికి వెళ్ళాక నీ జీవితం మారుతుందిలే, దానికోసమే ఎదురు చూస్తున్నానురా. ఇంతలో అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటుంటారు. అయ్యో పాపం, ఆ పిల్ల ఎలా బ్రతుకుతుంది? అవునరా పాపం, అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు, ఇంకా పిల్లనెవరు చూస్తారు? అసలు ఎవరికేమైంది? పక్కూర్లో ఉన్న ఒక కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ ఏదో ప్రమాదం జరిగి చనిపోయారు. వాళ్ళకు చిన్న పాప, బహుశా ఓ 5 ఏళ్లలోపు ఉండొచ్చు. పాపం ఆ పెళ్ళిక నుంచి ఎట్టా బతుకుద్దో ఏంటో. బంగారయ్య రాంబాబుతో, పదరా ఆ పాప దగ్గరికి వెళ్ళొద్దాం. సరే పదరా. అలా బంగారయ్య రాంబాబు ఇద్దరూ పక్క ఊరికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి ఊరి సర్పంచ్ అయిన రాఘవయ్య ప్రజలతో, ఈ పిల్లని సాకడానికి ఎవ్వరూ లేరు, తన కుటుంబ సభ్యులు కూడా లేరు. కాబట్టి ఈ పిల్లని అనాథ శరణాలయంలో చేర్పిస్తున్నాను. ఆ పిల్లని అనాథ శరణాలయంలో చేర్పించాల్సిన పనిలేదు, ఆ పిల్లని నేను పెంచుకుంటాను. నువ్వా? నిన్నెప్పుడు ఈ ఊర్లో చూడలేదు, అసలు నువ్వెవరు? అయ్యా, నా పేరు బంగారయ్య, మాది అనంతపురం. కొన్నేళ్ల క్రితం నా భార్య చనిపోయింది, నాకా పిల్లలు లేరు, అందుకే ఈ పిల్లని నేను పెంచుకోవాలనుకుంటున్నానయ్యా. చూస్తే చాలా మంచోలానే ఉన్నావు, ఈ పిల్లని బాగా పెంచు. నీపై నమ్మకం ఉంచి మా ఊరి పిల్లని నీ చేతిలో పెడుతున్నాను. అయ్యా, నాకంటూ నా వాళ్ళు ఎవరూ లేరని బాధపడకుండా ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకుంటానయ్యా. బంగారయ్య ఆ పిల్లని ఇంటికి తీసుకునొచ్చి సీత అని పేరు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పొలంలో ఉన్న బంగారయ్యతో రాంబాబు, బంగారయ్యా అటు చూడు, నీ కూతురు నీకు భోజనం తీసుకొస్తుంది. నీకెందుకమ్మా శ్రమ, నేనే వచ్చేవానిగా ఇంటికి. చూసావా సమయం ఎంతయిందో, ఇప్పటికే తినకపోతే నీ ఆరోగ్యం ఏమవ్వాలి? ఉదయం భోజనం కట్టాను, తీసుకుని వెళ్లడం మర్చిపోయావు. తింటానులేమ్మా, తిట్టబాకు. ఆయన ఇవన్నీ నీకెందుకు? 10వ తరగతికి వచ్చావు, ఈ పనులన్నీ జాత కూర్చుంటే ఇంకెప్పుడు చదువుకుంటావు? నేను చదువుతానులే నాన్న, నాకోసం నువ్వేం ఆలోచించుకో, నేను వండి పెడతాను, నువ్వు తిను. నువ్విప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి కదా, రేపు నేను మంచి స్థాయికి వెళ్తే చూస్తే ఆనందపడతావు. సీత అన్న మాటలకు బంగారయ్య రాంబాబు సీత ముగ్గురు నవ్వుకున్నారు. సీత వెళ్లిపోయిన తర్వాత రాంబాబు బంగారయ్యతో, చూసావరా రాంబాబు, నా కూతురు నన్నెంత బాగా చూసుకుంటుందో. అవునరా, ఆ రోజు నువ్వు ఈ సీతం తీసుకురాపోయింటే ఎంత ప్రేమగా నిన్ను అడిగేవాళ్ళు ఉండేవార్లా. నిజమేరా, ఎవరికెట్టా రాసిపెట్టుంటుందో ఎవరికి తెలీదు. నా జీవితంలో ఎవరూ లేరని నేను బాధపడతా ఉండేవాణ్ణి. అట్లాంటి సమయంలో ఈ సీత నాకు దేవతలా నా జీవితంలోకి వచ్చింది. అవునరా, సీత పెద్దదవుతుంది కదా, పెద్ద చదువులు చదివిస్తానంటున్నావు, మరి నీకు డబ్బెట్టాగరా? ఏముందిరా, పొలాన్ని నమ్మేద్దామనుకుంటున్నాను. ఆ పాపను తీసుకొచ్చి పంచడమే కాదురా బాధ్యత, ఆ పిల్లని బాగా చదివించి మంచి స్థాయిలో ఉంచాలి, అప్పుడిగా నా మాటను నేను నిలబెట్టుకునేవోనవుతాను. ఒకరోజు సీత 10వ తరగతి ఫలితాలొచ్చాయి. ఆ ఊరి బడి ఉపాధ్యాయుడైన శేఖర్ బంగారయ్యతో, బంగారయ్య నీ కూతురు సీత ఈ చుట్టుపక్క ఊర్లలో మొదటి స్థానంలో ఉంది, 10వ తరగతి ఫలితాల్లో మన ఊరి పరువు నిలబెట్టింది. చాలా సంతోషమైన మాట చెప్పారయ్యా. అవును, సీతెక్కడా? గుడికెళ్ళొస్తానందయ్యా,
అక్కడ కూసోండి, సీత వచ్చేదాకా. ఇంతలో అక్కడికొచ్చిన సీత. వచ్చావమ్మా సీత, ఇదిగో బహుమతి. డబ్బులు నాకొద్దు మాస్టారు. తీసుకోండి మాస్టారు, మాకొద్దు. అలా అనకండి, నేనేమీ ఊరికే ఇవ్వటం లేదు. ఎవరైనా 10వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో పాస్ అయితే మేం బహుమతిగా డబ్బులివ్వాలి, అలాగే ఇస్తున్నాం. అయితే తీసుకోమ్మా సీత. సీత, ఈ డబ్బులతో ఏం చేస్తావు? మా నాన్నకి బట్టలు కొంటాను మాస్టారు. ఈ డబ్బుల్ని కోసం ఉపయోగించుకోవా. నా కోసం ఆలోచించే మా నాన్న నాకుండగా నేనెందుకు ఆలోచిస్తాను నా కోసం మాస్టారు? అతని కోసం అతను ఆలోచించుకోకుండా నాకు పెద్ద చదువులు చదివించాలని రాత్రి పగలు అనక ఎంతో కష్టపడుతున్నాడు మా నాన్న. ఆయన కోరిక నిలబెట్టాలి. బంగారయ్య, ఇలాంటి కూతురు దొరకటం నువ్వు అదృష్టవంతుడివే. నీ కూతుర్ని బాగా చదివించు, ఇక నేను వెళ్ళొస్తాను. అలా కొన్ని రోజులు గడిచాక బంగారయ్య అనుకున్నట్టుగానే పొలం అమ్మి కూతుర్ని బాగా చదివించి వైద్యురాలిని చేశాడు. ఒకరోజు సీత వైద్యురాలిగా ప్రజలకు చికిత్స చేయడానికని తాను పుట్టిన ఊరు వెళ్లాల్సొచ్చింది. ఆ రోజు ఆ ఊరిలో అందరికీ ఉచితంగా వైద్యం అందించింది. అది చూసిన ఊరి సర్పంచ్ రాఘవయ్య సీతతో, అమ్మా, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి. ఇంతకీ మీదే ఊరమ్మా. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలండి. మాది పక్క ఊరు అనంతపురం. మా నాన్న పేరు బంగారయ్య. మరి మీ అమ్మ పేరు? నాకు అమ్మ లేదండి. మా ఇంట్లో మా నాన్న నేనే ఉంటాము. నా చిన్నప్పుడే మా అమ్మ ఆరోగ్యం బాగాలేక చనిపోయిందంట. నేను మా అమ్మని కూడా చూడలేదు. మా నాన్న నన్ను అల్లారుముద్దుగా పెంచాడు. అతనలా చూడడమే నేనిలా ఈ స్థాయిలో ఉన్నాను. నీది ఏ ఊరో కాదమ్మా, నువ్వు పుట్టింది ఊర్లోనే. మీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు. ఎవరూ లేక నిన్న అనాథాశ్రమంలో చేర్పిద్దామని ఊర్లో అంతా అనుకుంటుంటే ఆ సమయంలోనే బంగారయ్య వచ్చి నిన్ను పెంచుకుంటానని నిన్ను దత్త తీసుకున్నాడు. సీత కన్నీళ్లు పెట్టుకుంటూ రాఘవయ్యతో, నేను మా ఊరు వెళ్ళొస్తానండి. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయినా కూడా నన్ను దత్తత తీసుకుని పెంచుకున్న బంగారయ్య మాత్రమే నా నాన్న. అనంతపురమే నా ఊరు. దేవుడు బంగారయ్య రూపంలో అమ్మా నాన్నల్ని నాకిచ్చాడు. అలా సీత ఇంటికొచ్చి బంగారయ్యతో, నాన్నా, నేనంటే నీకెందుకు అంత ఇష్టం? అదేం ప్రశ్న తల్లి? చెప్పు నాన్నా. ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి పిల్లలున్నారు గాని నాకు పుట్టిన పిల్లంటే నువ్వు. దేవుడిచ్చిన వరం, నువ్వు దొరకటం నేను చేసుకున్న అదృష్టం అమ్మా. సీత తన మనసులో, నువ్వు చేసుకున్న అదృష్టం కాదు నాన్నా, నేను చేసుకున్న అదృష్టం. అదే ఆ రోజు నన్ను అనాథ శరణాలయంలో చేర్పించుండుంటే నేను నీ ప్రేమను పొందేదానినే కాదు. నాకు నిజం తెలిసిందని నీకు తెలియకూడదు నాన్నా. నేను నీకు చెప్పను కూడా, కాని జీవితాంతం నిన్ను బంగారంలా చూసుకుంటాను. ఇంతలో అక్కడికొచ్చిన రాంబాబు. ఏంటి రాంబాబు, అంత బాధగా ఉన్నావు? ఏం చేయమంటావురా? నా కొడుకుల్ని బాగా చదివిచ్చాను, ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడేమో మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు. మీరు బాధపడకండి మామయ్య, నేనున్నాను కదా. నాకు మా నాన్నెంతో, మీరు కూడా అంతే. నువ్వు చూసినా చూడకపోయినా నాకీ మాట చాలమ్మా. పెంచి పోషించి మంచి ప్రయోజకులుగా చేసిన కొడుకులే పట్టించుకోకుండా ఉన్న ఈ రోజుల్లో నువ్వు చూసుకుంటానంటున్నావు చూడు, అదే పెద్ద మాట తల్లి. నాన్నా, నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చలేను. నేనెక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయను. ఇదే ఊర్లో ఉంటూ ఆసుపత్రి నిర్మించి ఇక్కడే ఉండి వైద్యురాలిగా సేవలందిస్తాను. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నేనెక్కడో ఉంటే నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు? సీత మాటలు విన్న బంగారయ్య కన్నీరు పెట్టుకున్నాడు. నువ్వెప్పుడు కన్నీరు పెట్టుకోకూడదు నాన్నా. నీ కళ్ళల్లో నీరు నేను అస్సలు చూడకూడదు. సరేనా? నేను చెప్పింది నీకు అర్థమైందా? నీ కూతురు ఒక పెద్ద వైద్యురాలు. మరి నీ కూతురు చెప్పింది నువ్వు వినాలి కదా. రాంబాబు మామయ్య, నువ్వు కూడా వింటున్నావా? సీత మాటలకు రాంబాబు, బంగారయ్య గర్వంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే అందరి తలరాతులు ఒకేలా ఉండవు. కొందరి జీవితాలు గొప్పగా ఉండొచ్చు, మరికొందరి జీవితాలు సాధారణంగా ఉండొచ్చు. అలా అని ఎవ్వర్నీ తక్కువ చేయకూడదు. జీవితాలని మంచిగా మార్చేది మంచి ప్రవర్తన మరియు సంస్కారవంతమైన చదువు. ఈ రెండూ ఉంటే ఒక్కరి జీవితమే కాక ఇతరుల జీవితాలు కూడా బాగుంటాయి.
వీరవరం అనే ఒక చిన్న మారుమూల పల్లెటూరుండేది. ఆ ఊరి జనం కాయకష్టం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగించేవారు. ఆ ఊరి పెద్దయిన రాజయ్య చాలా లోభి, ఇంకా స్వార్థపరుడు కూడా. ప్రభుత్వం వారు అందించేవి తన వల్లనే వారికి చేరుతున్నాయని అబద్ధాలు చెప్పి చదువులేని తమ ఊరివారి వద్ద పన్నులతో పాటు పంటను కూడా వసూలు చేస్తూ జీవితాన్ని దర్జాగా వెళ్లదీసేవాడు. ఒకనాడు రాజయ్య అతని పాలేరు ఇద్దరూ కలిసి ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒరే పాలేరు, నువ్వు పెంచే ఆవు ఈనిందంట కదా, మరేంట్రా మా ఇంటికింకా జున్నుపాలు రాలేదు? అది కాదయ్యా, ఆ ఆవు పెయ్య రెండూ చాలా బలహీనంగా ఉన్నాయి. దాని తల్లిపాలు ఆ పెయ్యకే సరిపోవటం లేదయ్యా, అందుకే ఈసారి మీకు జున్నుపాలు ఇవ్వలేకపోయానయ్యా. అదంతా నాకు తెలీదు, ఆ పెయ్యికి ఇంకే పాలైనా పెట్టు, కానీ సాయంకాలానికి మా ఇంట్లో జున్నుపాలు ఉండాలి, లేదంటే నీ పిల్లలు రేపటి నుండి బళ్ళో చదవలేరు. అయ్యా అంత మాట అనకండి అయ్యా, నేనేదో ఒకటి చేసి మీకు జున్నుపాలు కాసేపట్లో తెచ్చిస్తాను. ఇంతలో వాళ్ళిద్దరూ వీర్రాజు పొలం వద్దకు వస్తారు. ఎరా వీర్రాజు, ప్రతి 7 50 బస్తాల ధాన్యం ఇచ్చేవాడివి, ఈసారి 25 బస్తాలే ఇచ్చావు? వచ్చే నెలలో నీ కూతురు పెళ్లి పెట్టుకున్న విషయం మర్చిపోయావా? లేదయ్య గురు, ఈ ఏడసలు పంటే పనలేదు, కేవలం 50 బస్తాలే వచ్చిందయ్యా. అందులో 25 మీకిచ్చి మిగతా 25 పిల్ల పెళ్లి ఖర్చు కోసం ఉంచానయ్యా. ఇంకా ఈ 7 తిని బతకాలో కూడా అర్థం కావటం లేదయ్యా. అంటే 50 బస్తాల ధాన్యం పండినా కూడా నాకు 25 బస్తాలిస్తావా? చెరువుకి వీడు కొట్టిన గండ్లు తెంపేరా, చెరువు వరకు వెళ్లి నీటిని దొడితే అర్థమవుతుంది. నేను వీడి పంట కోసం ఎంత సహాయం చేస్తున్నానో వీడికి తెలియట్లేదు. అయ్యా అంత పని చేయకండి అయ్యా, వచ్చే 7 పంట బాగా పండితే 50 బస్తాలతో పాటు మిగతా 25 బస్తాల అప్పు కూడా తీర్చేస్తానయ్యా. అది అలా రాదారికి. ఇంతలో అక్కడికి రాజయ్య రెండో పాలేరొచ్చి ఇలా అంటారు. అయ్యా మీ ఇంటికి ఎవరో పట్నం దొరలొచ్చారు, మీకోసం అడుగుతున్నారయ్యా. ఆ వస్తున్నాను పద అనుకుంటూ రాజయ్య తన 2 పాలేర్లను తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఓహో ప్రసాదరావు గారు ఎలా ఉన్నారు? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా. సరే ఈతనెవరు? ఈయన విష్ణువర్ధన్ గారు, పట్నంలో పెద్ద పారిశ్రామికవేత్త. ఈయనకు మీ అవసరం పడింది. అంత పెద్ద పారిశ్రామికవేత్త అంటున్నారు, నాతో ఏం పని? పెద్ద పనేమీ కాదు రాజయ్య గారు, ఈ ఊరిలో మేము పెద్ద కర్మాగారాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాం. ఈ ఊరి చుట్టుపక్కల ఎలాంటి ఊర్లు లేవు, పైగా దట్టమైన అడవులు 4 పక్కలా ఉన్నందువల్ల ఇదే మా కర్మాగారానికి సరైన చోటని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కర్మాగారాన్ని పెడితే మీ ఊరి వాళ్ళందరికీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక మీరు ఈ ఊరిని ఖాళీ చేయించి ఈ స్థలాన్ని మాకు అప్పగిస్తే మీకు ఈ ఊరి వాళ్ళందరికీ పట్నానికి దగ్గరలో ఓ మంచి స్థలంలో ఇళ్లను కట్టించిస్తాం. ఇప్పటికిప్పుడు ఈ ఊరంతటినీ ఖాళీ చేయించాలంటే? మీరేమీ ఆలోచించద్దు రాజయ్య గారు, మీరు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నాకీ సహాయం చేసి పెడితే మీకు 10 లక్షల రూపాయలు ఈ వారంలోనే అందిస్తాను. 10 లక్షల? ఈ ఊరంతటినీ అమ్మినా కూడా 5 లక్షలకి మించిరావు. అంత డబ్బిస్తానంటే ఎందుకు ఖాళీ చేయించను, ఇప్పుడే ఖాళీ చేయిస్తా. సరే ఈ ఊరి వాళ్ళు తమ ఇళ్లను ఖాళీ చేసి రావడానికి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు, కానీ చెప్పే విధానంలో చెప్పాలి. నన్ను నమ్మండి, అంతా నేను చూసుకుంటాను. ఒరే పాలేరు, ఈరోజు ఊరి వాళ్ళందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మను, నేను వాళ్ళందరితో మాట్లాడాలి. సరేనయ్యా అంటూ పాలేరు ఆ ఊరి వాళ్ళందరినీ రచ్చబండ వద్ద పోగేస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి, మీకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి, మన పాత ఊరి గుడిసెలన్నీ కొత్త ఇల్లుగా మారిపోతున్నాయి. పట్నానికి చాలా దూరంలో ఉన్నాం మనం, మనకి పట్నం అంటే ఏదో దేవలోకం అయిపోయింది. ఏ 2 3 పట్నానికి జీవితంలో 1 2 సార్లు వెళ్ళొచ్చుంటారు, ఇక ఆ కష్టం మనకు తీరిపోబోతుంది. ఈయన పేరు విష్ణువర్ధన్, సాక్షాత్తు విష్ణుమూర్తే మన కష్టాన్ని తీర్చేందుకు ఈయన రూపంలో వచ్చాడు. ఈయన పట్నానికి దగ్గరలో ఉండే కొంత స్థలంలో మనందరికీ కొత్త పక్క ఇల్లు కట్టిస్తారంట. అంతేకాదు మన ఊర్లో ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం కూడా ఇస్తారు. దానికి బదులుగా మనం మన ఊరిని ఆయన చేతిలో పెట్టాలి
అంతే, ఇంక మన జీవితాలే మారిపోబోతున్నాయి. రాజయ్య మాట వినగానే ఆ ఊరి జనమంతా తెగ సంబరిపడిపోతూ గంతులు వేయసాగారు. అమాయకులైన ప్రజలంతా నిజంగానే తమ ఆస్తులన్నీ విష్ణువర్ధన్ చేతిలో పెట్టి ఆ సంస్థ వారు ఇచ్చిన నాసిరకం ఇంటిలోనికి వెళ్లిపోయారు. ఒసే లక్ష్మి, కాస్త టీ బిడ్డిపట్టుకురావే, ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి, ఈ వరదకి తలనొప్పి వస్తుంది. అమ్మో, వంటగదిలోనకా? నేను పోను బాబాయ్, మన చుట్టుపక్కల ఇళ్లలో అందరు వంటగది పైపెచ్చులు పడిపోయి అందరి తలలు రెండు ముక్కలవుతున్నాయి. ఇప్పుడు నేను వంటగదిలోనికి వెళ్ళగానే మన ఇంటి పైపెచ్చు విరిగి తల మీద పడితే ఇంకంతే సంగతులు, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ ఊర్లోనికి విపరీతమైన వరద నీరు వచ్చేస్తుంది. ఇళ్లన్నీ శిథిలమైపోయి సంపాదించుకున్నదంతా వరదల్లో కొట్టుకుపోతుంది. ప్రజలు తమ ప్రాణాల్ని రక్షించుకోవడానికి అక్కడుండే ఏకైక పెద్ద చెట్టు కొమ్మలు పట్టుకుని తమ ప్రాణాలని కాపాడుకున్నారు. వర్షం తగ్గింది, కాని వరద మాత్రం తగ్గలేదు. ఆ ఊరంతా ఏరుగా మారిపోయింది. ఇదంతటికి కారణం ఆ రాజయ్య. ఆడే చెప్పాడు జీవితాలు మారిపోతాయని. ఇట్టా లోతట్టు ప్రాంతంలో మనల్ని తెచ్చిబడేశారు. పచ్చని చెట్ల మధ్యలో ఉన్న మనూరిని దొంగిలిచ్చారు. ఇప్పుడేం ఇల్లని బికారుల్లా మారిపోయాం మనం. నేనేం చేస్తాను చెప్పండి? వాళ్ళు వచ్చారు మన ఊళ్ళందరికీ కొత్త ఇల్లు కట్టిస్తానంటే మంచిలు కట్టిస్తారనుకున్నాను. మీ ఇల్లులాగానే నా ఇల్లు కూడా ఎక్కడికక్కడే పెచ్చులుడిపడ్డాయి. ఈ వరదలకి కొట్టుకుపోయింది కూడా. నేను సంపాదించింది కూడా అంతా వరదలు కొట్టుకుపోయింది. 10 లక్షల రూపాయలు కాసిపడి ఊరినే వాళ్ళకి అమ్మేశావు. ఇప్పుడు ఇక్కడ మనం ఎట్టా బతుకుతాం? ఏం పెట్టి పిల్లల్ని పోషించాలి? అసలు ఎక్కడ జీవించాలి? ఇట్లాంటి నాయకులు ఉన్నంతకాలం మన జీవితాలు ఇట్టాగే ఉంటాయి. ఇక నుండి మన ఊరికి పెద్ద చిన్న ఎవరు లేరు, అంతా సమానమే. ఈ వరదకి బోల్డ్ అంత కర్ర మన ఊరికి కొట్టుకొచ్చిందిగా. ఈ కర్రతో మనం పడవలు తయారు చేసి వాటిలోని ఇల్లు కట్టుకుందాం. అక్కడే బతకడం ప్రారంభిద్దాం. పట్టణానికి పడవల్లో పోయి ఈ వరదలో ఉన్న చేపలను అమ్ముకొని అక్కడ కొన్ని వస్తువులు తెచ్చి ఊర్లో అమ్ముకుందాం. ఇక్కడ డబ్బులు ప్రధానం కాదు, పూర్వకాలంలో లాగా వస్తువులు మార్చుకుంటా బతుకుదాం. ఏదో ఒకరోజు ప్రభుత్వాలు మారతాయి. ఏదో ఒక అధికారి మనల్ని ఈ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేంత వరకు ఇదే మనకి జీవనాధారం. అతని మాటలు విన్న ఊరి జనమంతా వరదల్లో కొట్టుకొచ్చిన కర్రను పడవలుగా మలిచి వారి జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. ఓ పెద్ద పడవను నిర్మించి ఊర్లోని మగవారంతా వరదల్లో కొట్టుకొచ్చిన చేపల్ని ఇంకా కర్రను తీసుకుని వెళ్లి పట్నంలో వాటిని అమ్మి కాస్త సరుకులను తీసుకుని వస్తే వాటితో ఇంట్లో ఆడవారు భోజనాన్ని తయారు చేసేవారు. అలా ఆడవారు తయారు చేసిన భోజనం ఇంకా కర్రలతో తయారు చేసిన బొమ్మల్ని తీసుకుని పట్నంలో అమ్మి వచ్చిన డబ్బుతో కొన్ని వస్తువుల్ని కొనుక్కొని వచ్చేవారు. ఊరివారంతా ఇదే జీవన విధానాన్ని సాగించేవారు. ఇలా కొంతకాలం నడిచేసరికి ఆ ఊరి ప్రభుత్వం దృష్టిలోనికి వెళ్తుంది. ఓ అధికారి అక్కడికొస్తాడు. అతనితో పాటు ప్రసాదరావు కూడా వస్తాడు. వీడే ఈ ప్రసాదరావు తెచ్చిన మనిషికి మన ఊరిని అమ్మేశాడా రాజయ్య? ఇప్పుడు ఈ ఇబ్బందులు పడ్డానికి ఈయన కూడా కారణమే. నేను చెప్పేది వినండి. ఆ రోజు విష్ణువర్ధన్ గవర్నమెంట్ వాళ్ళకి తన ప్రాజెక్టు మీకు మంచి చేస్తుందని ఒప్పించి మీకు సొంతిల్లు కట్టిస్తామని చెప్పి అలా మీ చేత ఊరిని ఖాళీ చేయించాడు. ఇందులో నా తప్పేమీ లేదు. అవును, మేం ప్రభుత్వ అధికారులు. మా పై అధికారులు ఏం చెప్తే మేము అలాగే నడుచుకోవాలి. మా చేతుల్లో ఏమీ లేదు. కానీ ఈ సంవత్సరం నేను ఈ ప్రాంతానికి అధికారిని. నేనిక్కడ పనిచేసినంతకాలం మీకు వీలైనంతవరకు న్యాయం చేస్తాను. ఇలా లోతట్టు ప్రాంతంలో చెరువులు డ్యాములు తప్ప ఊర్లను ఇళ్లను నిర్మించడానికి ఇది సరైన చోటు కాదు. మీ ఊర్లో వాళ్ళు చేపట్టిన ప్రాజెక్టు మధ్యస్థంగా ఆగిపోయింది. ఆ ప్రాజెక్టులో లోపాలని చూపి ఆ ప్రాజెక్ట్ని రద్దు చేసేలా చేశాను. అదే ఊళ్ళో ఇల్లు కట్టి మిమ్మల్ని తిరిగి అదే ఊరికి తరలిస్తాం. అంతవరకు ఈ పడవుల్లోనే నివసించండి. అయ్యా, మీలాంటి అధికారులు లేనందువల్లే మా జీవితాలు ఇట్టా తయారయ్యాయి. పిల్లని బాగా చదివించి మీలాగే అధికారులు అయ్యేలాగా